కి అందరికి నమస్కారం. ఇప్పుడు గౌరవనీయులు, మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. భారత లోక్సభ వ్యవస్థకు జరుగుతున్నటువంటి ఎన్నికలలో భాగంగా రేపు 11వ తేదీ నాడు జరగనున్నటువంటి నాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నిక కోసం ప్రచార సభ ఏర్పాటైంది. ఈ సభకు మండు టెండను సైతం ఖాతరు చేయకుండా నాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి తరలి వచ్చినటువంటి పెద్దలందరికీ, మహిళలకు, యువకులకు, రైతులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, గౌరవ ఢిల్లీలో మన అధికార ప్రతినిధి, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా స్థాయి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, కళాకారులకు, సభలో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకానికి నేను చేతులెత్తి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని అందిస్తున్నాను. సోదర సోదరి మండలారా, మీ అందరికీ తెలిసిందే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో జరుగుతున్నది. దేశం మొత్తంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు సాధారణ ఎన్నికలుగానే పరిగణింపబడతాయి, కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి. కారణం, భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు, సమైక్య రాష్ట్రంలో భాగంగా ఉన్ననాడు ఈ ప్రాంత ప్రజల యొక్క సర్వ హక్కులు కూడా కొల్లగొట్టబడి వివక్షకు, నిర్లక్ష్యానికి, అణచివేతకు గురైనటువంటి పరిస్థితులలోనే తెలంగాణ మాది మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి వాంఛతో మనం మన నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో మరిదశ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఒక చారిత్రాత్మకమైనటువంటి, సుదీర్ఘమైనటువంటి, వెలకట్టలేని త్యాగాలతో కూడినటువంటి, అలుపెరగనటువంటి ఒక పోరాటాన్ని చేసి భారత ప్రజాస్వామిక వ్యవస్థ మొత్తాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన దరిమిళ మనం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది మామూలుగా కోరుకుంటే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మీ కోరిక సమ్మతమైంది, ఇదిగో తీసుకోండి అని చెప్పి సాధారణ పరిస్థితులలో మనకు రాష్ట్రాన్ని ఇయ్యలే. నానా యాగి చేసి ఆఖరి నిమిషం పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యేటువంటి క్షణం, చివరి సెకండ్ వరకు కూడా తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులలో, నరాలు తెగిపోయేటువంటి పరిస్థితులలో మనం రాష్ట్రాన్ని సాధించుకున్న సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నా. మరి ఆనాడు విభజన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినాడు, మనం మొత్తుకున్నాం. మనకు ఆనాడు సంఖ్యాబలం లేదు, కేవలం 2 ఎంపీలే, కేసీఆర్ గారితో పాటు మరొక ఎంపీ మాత్రమే ఆనాడు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ అంశానికి ఉన్నటువంటి ఆ గరిమ, ప్రాధాన్యతను దేశంలోని అన్ని పార్టీల చేత ఒప్పించిన కారణంగా ఆ రోజు రాష్ట్రం ఇవ్వడం సముచితమని దేశాన్ని ఒప్పించినాం, అనిపించినాం. ఒప్పించినాం కానీ రాష్ట్రం ఇవ్వడమే పెద్ద అనేటువంటి విధంగా ఆనాడు పాలకులు వ్యవహరించి నష్టపోయిన తెలంగాణకు ఏమి వాళ్ళను అవి ఇవ్వకుండా
నష్టం చేసినటువంటి ఆంధ్ర పాలకులకు మేలు జరిగేటువంటి విధంగా ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినారు. మనకు తెలుసు, అన్నదమ్ములు ఏర్పడితే బాగా పరిష్కారాలైతే ఫారీ ఖద్నామా రాస్తారు, ఈ ఉడ్డ నీకు, ఈ ఉడ్డ నీకు, ఈ తుట్టి నీకు, ఈ అప్పు నీకు, చిన్నోడికి అన్యాయం జరిగినా వాటా ఏదైనా తక్కువచ్చినా దానికి పాయమాలుగా ఇంకోటి కట్టిస్తారు. మనం కొట్లాడిందే నష్టపోయినామని ఆంధ్రోలతోన, మరి నష్టపోయినటువంటి వాళ్ళకు పాయమాలు కట్టియాల్సింది పోయి నష్టం చేసినటువంటి వాళ్లకు పోలవరం ప్రాజెక్టును కానుకగా ఇచ్చింది ఆనాడు కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అయిపోయింది, 2014 ఎన్నికలు వచ్చినాయి, మనం పోటీ చేసినాం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 63 స్థానాలతోన, కేంద్రంలో మన అవసరం కానీ ఇంకెవరి అవసరం కానీ లేకుండా ఆనాడున్న ప్రత్యేక పరిస్థితులలో మోడీ గారికి మెజార్టీతోన ప్రభుత్వం ఏర్పాటు అయింది. వాళ్ళైనా ఎన్డీఏ ప్రభుత్వంగా పెట్టుకున్నారు, మన అవసరం వాళ్ళకు లేదు. అయ్యా మాకు నష్టం జరిగింది, పోలవరం అయితే వాళ్ళకి ఇచ్చినారు కదా, పోలవరం కట్టేది ఆంధ్రలా, మునిగేది 200 గ్రామాలు తెలంగాణలా, కాబట్టి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, మాకు బాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, వాళ్ళలాగా విభజన చట్టంలో పెట్టిన ఇతర అంశాలను అమలు చెయ్యండి అని మనం ప్రాధేయపడ్డాం. కనికరిస్తారేమో అనుకున్నాం, ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ ఇవ్వకపోతే రేపు అధికారంలోకి వచ్చినాక మేము 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని పలికిన మహానుభావులు వీళ్ళు. అబ్బో ఎంత గొప్పోళ్ళో కదా, ఆ టైంలో ఇచ్చే అవకాశం వీళ్ళకి లేకుండే కేవలం మద్దతు ఇచ్చే అవకాశమే ఉండే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మాకేమన్నా న్యాయం చేస్తారేమో, పాలమూరుకు న్యాయం చేస్తారేమో, ఇంకేమైనా విభజన చట్టంలో చెప్పిన హామీలు అమలు చేస్తారేమో అని మనం ఆశపడ్డాం. మోడీ గారు పీచే మూడు అన్నట్లు మనం పోలవరంలో మేము మునిగిపోతున్నామంటే మునిగిపోయే ప్రాంతాలు మీకెందుకు ఉండాలని చెప్పి 7 మండలాలను తీసి ఆంధ్రలోకి ఇచ్చినాడు మోడీ. అంత పుణ్యాత్ముడు ఆయన, నిన్న కాదు మొన్న పాలమూరుకు వచ్చి చిలక పలుకులు పలుకుతాడు, అబద్ధాల మాటలు మాట్లాడతాడు, ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడని మాటలు మాట్లాడిపోయినాడు. మేము ఎంతో చేద్దామనుకుంటే కేసీఆర్ మాకు అడ్డం వచ్చిండట, రాయచూరు మాచర్ల లైను ఏండ్ల తరబడి రైల్వే లైన్ పెండింగ్లో ఉంది, చిరకాల వాంఛ ప్రజలది, నీవు ఆ ప్రాజెక్ట్ ఇస్తుంటే కేసీఆర్ అడ్డమైందా మోడీ గారు? పాలమూరు రంగారెడ్డికి పోలవరం లాగా జాతీయ హోదా ఇస్తా అంటే మేము అడ్డం పడ్డామా? కోరుకున్నది మేము కాదా? ఇదే విభజన చట్టంలో సీలేరులో ఉండేటువంటి విద్యుత్ ఉత్పత్తిని ధరకే అయినా మొదటి ప్రాధాన్యతలో తెలంగాణ కోరితే తెలంగాణకి ఇవ్వాలని ఉంది, కానీ వాళ్ళు తెలంగాణకి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మోసం చేస్తే మీరు నియంత్రించలేకపోయినారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతాం, అది అనువైనటువంటి ప్రాంతం దేశంలో అని చెప్పి విభజన చట్టంలో పెట్టినారు, మరి దాన్ని అమలు చేయలే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే. బయ్యారంలో, ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో ఉక్కు పరిశ్రమకు అవకాశం ఉన్నది, ముడి ఇనుము ఖనిజాలున్నాయి ఇక్కడ, ఉక్కు పరిశ్రమ పెడితే 50,000 మందికి ఉపాధి వస్తుంది, పరోక్షంగా ఇంకా ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఉక్కు పరిశ్రమ పెట్టాలే, బయ్యారంలోని విభజన చట్టంలో హామీ ఉంది, ఉక్కు పరిశ్రమ పెట్టలే. తెలంగాణలో గిరిజనులు అత్యధిక శాతం ఉన్నారు, గిరిజన విద్యా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పక్షాన ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయాన్ని పెడతామన్నారు, ట్రైబల్ విశ్వవిద్యాలయాన్ని కేంద్రం ఇవ్వలే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన అవసరం లేదు కాబట్టి, నిన్నటి దాకా వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనం ఏర్పడేనాడు మనకి ఇవి ఇవ్వాలని రాసి ఇచ్చినా కూడా వాళ్ళు అమలు చేయలే, మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి. కానీ ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులలో, రాజకీయ వాతావరణంలో, 29 రాష్ట్రాలలో 9-10 రాష్ట్రాలలో జాతీయ పార్టీలు అసలు అధికారంలోనే లేవు, ప్రాంతీయ పార్టీలు వాటి కుటుంబాలే అధికారంలో ఉన్నాయి. ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా ఈ దేశంలో సగానికి మించి
ఎక్కడ కూడా వాళ్ళ అధికారంలో లేదు. సగం కంటే తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళ అధికారంలో ఉన్నారు. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి కూడా, కాంగ్రెస్ కు కానీ బీజేపీకి కానీ, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి శక్తి సంతరించుకునేటువంటి నంబర్తో వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. దేశవ్యాపితంగా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, మీడియా మొత్తం కోడే కూస్తున్నది. ఈ పరిస్థితులలో ఒక్కొక్క ఎంపీ కీలకమైనటువంటి సంఖ్య అవుతుంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి 17 స్థానాలు ఒక స్థానము బహిరంగంగా మనకు మద్దతు ఇస్తున్నటువంటిదే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం. మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మేము అండగా ఉంటామని చెప్పి తెలంగాణ ప్రజలు నిశ్చయించుకొని ఉన్నారు. 16 సీట్లు వాళ్ళు గెలిపిస్తే రేపు ఢిల్లీలో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో కొత్త కోరికలు కాదు, విభజన చట్టంలో ఏర్పాటు అయినప్పుడు, ఫారీఖత్ రాసుకున్నప్పుడు తెలంగాణకు ఏమియ్యాలని నిర్ణయమైందో వాటిని అమలు చేసుకోవడానికి మనకు చట్టబద్ధమైన హక్కు ఏర్పడుతుంది. మనకు ఆ శక్తి ఉంటే ఆ 16 స్థానాలతోన రేపు తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది. ఈరోజు సంవత్సరానికి జిఎస్టీ పేరు మీద, పెట్రోలియం ట్యాక్స్ పేరు మీద, ఇతర ట్యాక్స్ల పేరు మీద తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పన్నులు దాదాపు 50,000 కోట్లు. ప్రతి ఏటా తెలంగాణ ప్రజలు చెల్లిస్తున్న పన్ను ఇది కేంద్ర ప్రభుత్వం హక్కు కాదు. ఈ దేశంలో పన్నుల వ్యవస్థలో చట్టపరంగా పన్నులు ముందు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు పోతాయి, నిర్వహణ వ్యవహారానికి సంబంధించినంత మాత్రమే పట్టుకొని దామాషా ప్రకారంగా ఆయా రాష్ట్రాలకు తిరిగి మళ్ళా వాళ్ళ వాటా చెల్లించాలి. అది ట్యాక్స్ విధానం. కానీ వాళ్ళు జిఎస్టీ చట్టాన్ని తెచ్చి ఆ చట్టం వాళ్ళకు అనుకూలంగా పెట్టుకొని ఇలా 50,000 కోట్లు తెలంగాణ నుంచి కేంద్రానికి పోతే వాళ్ళు తిరిగి తెలంగాణకి ఇస్తున్నటువంటిది 25-30,000 కోట్లకు మించి ఇస్తున్నారు. ఎందుకు మనం ఇవాళ పార్లమెంట్ సభ్యులు 16 మంది కీలకమంటున్నాం? కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం అతివేగంగా అభివృద్ధి కావాలి, ప్రజల ఆకలి తీరాలి, దుఃఖం పోవాలి. కృష్ణా గోదావరి నదుల మీద 1 కోటి ఎకరాలకు మించినటువంటి మాగాణం తయారు కావాలి. వీలైనంత వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే అంత వేగంగా ప్రజా జీవితం అభివృద్ధి జరుగుతుంది, ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. దానికి సరిపోయిన నిధులు కావాలంటే, మన న్యాయమైన వాటా మనకు దక్కాలంటే మన 16 మంది పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి పోవాలి. అందుకోసం తెలంగాణలో ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు చారిత్రాత్మకమైనటువంటివి, బాధ్యతాయుతమైనటువంటివి. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పుడు పొరపాటు చేస్తే రేపు మనం నిర్మాణం చేసుకోవడానికి అవసరమైనటువంటి సరిపోయిన శక్తి మనకు లేక మన శక్తిని పరాయిలకు దారాదత్తం చేసినట్లయితుంది. అందుకోసమే మన కీలకమైన ఎన్నికలు. కాంగ్రెస్ కేస్తే ఏమొస్తుంది, బీజేపీ కేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు కాదు ఇంకో 100 ఏళ్ళైనా కూడా తెలంగాణలో ఉండేటువంటి సామాజిక నేపథ్యంలో, ఇక్కడున్న సాంఘిక జీవనంలో, ఇక్కడున్న సంస్కృతిలో, తెలంగాణ నేలకున్నటువంటి పోరాట స్వభావంలో ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణలో బీజేపీ అనేది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలకు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలింది, కేంద్రాన్ని ఏలింది, కానీ తెలంగాణకి ఏమీ చేయలే, పాలమూరుకి ఏం చేయలే. పాలమూరుకు లేబర్ జిల్లా అన్న పేరిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, వలసల జిల్లా అని పేరిచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, వెనుకబడిన జిల్లా అని పేరిచ్చిన పాపం ఆ పాలకులది. కానీ ఇవాళ కేసీఆర్ పాదం మోపిన తర్వాత ఇలా పాలమూరు దశల వారీగా పచ్చబడుతున్నది. మురికి తుమ్మ చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో తోటలు వచ్చినాయి, వయారి భామలు ఉన్నటువంటి మడికట్లల్లా పంటలు పండుతున్నాయి. ఇవాళ 45 సంచులు 50 సంచుల ఒడ్లు పండిన రైతాంగం కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. ఇవాళ చెరువులు కుంటలల్లా, దురస్తైనటువంటి చెరువులు కుంటలతోన, సాగైనటువంటి పొలాలతోన, బీడుబడ్డటువంటి పొలాలు, బీడుబడ్డటువంటి మనుషులు, ఇలా నిండు పనితనంతోన, నిండు పంట ముఖాలతోన పచ్చని గ్రామాలుగా వర్ధిల్లుతున్నాయి.
నెట్టెంపాడును పూర్తి చేయడం ద్వారా, గద్వారా మిగిలి ఉన్నటువంటి ఎత్తిపోతల ద్వారా, గట్టు ఎత్తిపోతల ద్వారా ఎగువ ప్రాంతాలకు తుమ్మిళ్లను చేపట్టి మొదలుపెట్టిన 8 నెలల్లోనే 55,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ అనేటువంటి మగాడిది, మనగాడిది. ఇలా కొల్లాపూర్లో కానీ, వనపర్తిలో కానీ, నాగర్కర్నూల్లో కానీ వేలాది ఎకరాల్లో పంటలు, 2 పంటలు పండుతున్న ఘనత ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసిన తెలంగాణ సర్కార్ది. కల్వకుర్తిలో ఈయేడు 35,000 ఎకరాలు, 40,000 ఎకరాలకు ఇచ్చినాం. రేపు వచ్చే వానాకాలం నాటికి 60-70,000 ఎకరాలు ఇస్తాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే కల్వకుర్తి నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇలా అచ్చంపేటకు కేలైతో వచ్చే నీళ్లు కాక రేపు పాలమూరు రంగారెడ్డితో నీళ్లు వస్తాయి. ఈ విధంగా నాగర్కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి 7 నియోజకవర్గాల్లో సుభిక్షమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలు రేపు మన కళ్ళకు దర్శనం ఇవ్వబోతున్నాయి. టీఆర్ఎస్ కు ఓటేస్తే జరిగింది ఇది 4.5 ఏళ్లలు. ఇది నమ్మి, ఇది విశ్వసించి మొన్న 2018లో డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలలో అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి నాగర్కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు తమ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని కేసీఆర్ మీద, మా మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రకటించినారు. అంతకు మించినటువంటి మెజార్టీలనిచ్చి ఈ పార్లమెంట్ ఎన్నికలో సహృదయుడు, మంచి మనిషి, నిరాడంబరుడు, ప్రజల పక్షపాతి అయినటువంటి మన నాగర్కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రాములు గారిని ఈ పార్లమెంటు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిస్తారనేటువంటి విశ్వాసం నాకున్నది. మా అందరికీ, ఈ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి శాసనసభ్యులకు, నాకు చేదోడు వాదోడుగా కేంద్ర ప్రభుత్వ నిధులు తేవడంలో కానీ, ఎంపీగా ఇక్కడ పాత్ర పోషించడంలో కానీ వారి యొక్క అనుభవము మనందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా. అందుకోసం మనమందరం మరింత బాధ్యతాయుతంగా తప్పకుండా మొన్న మాకు వచ్చిన మెజార్టీలకు మించిన మెజార్టీ ఇస్తారనే విశ్వాసం నాకుంది. కారణం, మండు టెండలో ఇవాళ మీరు మధ్యాహ్నం భూవ దీని బయలుదేరి వచ్చినారు, ఎండకు వచ్చినారు, ఎండలో కూర్చున్నారు, ఎండలోనే ఈ మీటింగ్ జరుపుకుంటున్నాం మనం. ప్రజల గుండెల్లో ఆ ప్రేమ లేకపోతే కోట్ల రూపాయలు ఎవడైనా ఖర్చు పెట్టినా సభలు విజయవంతం కావు. ప్రజల గుండెల్లో అభిమానమే టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను నడిపించేది. మీ ఆదరాభిమానాలు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ ఈ విధంగానే ఉండాలి. అవి పంచాయతీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, తెలంగాణలో జరిగే ఏ ఎన్నికలైనా, ఈ ఎన్నికలే కాదు రేపు జరగబోయే ఎన్నికలైనా, తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు అన్ని సందర్భాల్లో మన లక్ష్యం నెరవేరేదాకా పచ్చబడేటువంటి పొలాలు, కుదుర్కునేటువంటి కుటుంబాలు, ఉపాధి పొందినటువంటి యువకులు, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం, విద్యావంతులైనటువంటి కొత్త తరం, ఇవన్నీ ఆవిష్కృతమయ్యేదాకా వీటి కోసం కంకణబద్ధమై ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు వెంబడే ఉండి నిరంతరం ఏ ఎన్నికలైనా మేము టీఆర్ఎస్ వెంటే, కేసీఆర్ వెంటే అని ప్రకటించడమే మన విధిగా పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈనాడు ఇంత భారీ సంఖ్యలో ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి 50 మందికి కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.